అచ్చెన్ నాయుడు గారు 160 సీట్లు మాకే వస్తాయి నెక్స్ట్ ఎలక్షన్స్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఆ బఫెలో గడాడు గారి గురించి ఏం మాట్లాడతా, దొన్నపోతుగాడు. ఆడికి సిగ్గు లజ్జ ఉందండి. ఆడు ఆడు మాటలని మీరు ఎలా అడుగుతున్నారు అండి, నాకు అర్థం కావట్లేదు. ఆయన అంత ఇదే చెప్తున్నారు, 160 సీట్లు మాకు వస్తాయని గట్టి బల్లగుద్ది చెప్తున్నారు. అయితే ఒక మాటే, నేను ఒక మాట అడుగుతాను. చెప్పండి. 160 సీట్లు వాడికి వస్తాయన్నాడు కదా బఫెలో, ఉన్నవి 175. 175 సీట్లు 160 ఆడికి వచ్చేస్తే ఏప్రిల్ 15వ తారీఖున తిరుపతిలో హోటల్లో టిఫిన్ చేస్తూ, ఆ టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, సార్ మన పార్టీ చూడండి సార్ ఎలా అన్యాయం చేస్తుందంటే, ఇంకేం పార్టీ ఉంది, పార్టీయే బొక్కరా అని అన్నాడు. పార్టీ లేదు, బొక్క లేదు సార్, ఇది మీరేంటి సార్ అలా మాట్లాడుతున్నారు, మరి మన నాయకులు మనం ఏంటి కదా, వరే ఆడే బాగుంటే మనకింది, మా శ్రీకాకుళం యాసలో మాట్లాడేళ్ళండి, వాడే బాగుంటే మనకెందుకు రాట, ఇది మన పరిస్థితి ఏంటి, పోతే పోనీరా, ఆడిపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి, ఏదో ఈ 17వ తారీఖు ఎలక్షన్ అయిపోతే దీనికి చెక్ పెట్టేస్తాం అయిపోయింది. అంటే అది నేను, చట్నీ ఉందిరా, చట్నీ అంటే పార్టీకి చట్నీకి లింక్ పట్టిన ఈ బఫలగాడు, అతను ఎదుర కూర్చుని పార్టీ గురించి భవిష్యత్తు గురించి అడిగితే వీడి చట్నీ గురించి మాట్లాడుతున్నాడు ఈ చట్నీగాడు. నేను అన్నది ఏంటంటేనండి, మీరు అన్నారు 160 స్థానాలు వస్తాయని, ఒక పార్టీలో తిరిగే కార్యకర్తకి వీళ్ళు ఇచ్చిన విలువిది, వెనక పెట్టి మాట్లాడే తీరిది. ఒక పార్టీలో ఉన్న కార్యకర్తకి దగ్గర 1 కోటి రూపాయలు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆశ చూపి వెనక పెట్టి అవమానపరిచే మాటలు. ఒకవైపు పార్టీ లేదు బొక్క లేదంటారు, నేను అంటున్నాను తెలుగుదేశం కార్యకర్తలు, ఈ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను అడుగుతున్నాను, ఇలాంటి దిక్కుమాలినోడు, ఇలాంటి తలమాసినోడు, ఇలాంటి ఎదవ, ఇలాంటి బఫెలో దున్నపోతుగాడు మీ పార్టీకి అధ్యక్షుడు ఎవడరా పెట్టాడు? అసలు చంద్రబాబు నాయుడికి బుద్ధి, బుర్ర, ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? వీడా పార్టీ అధ్యక్షుడు, పార్టీయే పార్టీ లేదు బొక్క లేదు అనేవాడు రేపు 160 స్థానాలు వస్తాయని ఎలా చెప్తున్నాడు? నాకు అది కావాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నాడు అని, మరి ఇది కూడా వాడే అన్నాడు కదా, పార్టీయే బొక్క అన్నది ఈ బఫెలో అన్నది కరెక్టా? లేదు పార్టీ కార్యకర్తల దగ్గర ఆస్తులు కూడా తీసుకుంటాం కానీ టికెట్ ఇవ్వం వాళ్ళకి తిప్పి వదిలేస్తాం అన్నది కరెక్టా? లేదు 160 స్థానాలు మాకు వస్తాయి పార్టీకి అన్నది కరెక్టా? 3 ఒక వ్యక్తే అన్నాడు కదా, విచ్ ఈజ్ రైట్? ముందు నాకు అది చెప్పాలి, లేదా బఫెలోకి మీరు అడగండి, దువ్వాడ శ్రీనివాసులు అడుగుతున్నాడు అని. వాడికే 160 స్థానాలు, వాడు గెలుస్తాడా? దమ్ముందా? నేను ఇప్పుడు ఒక సవాల్ చేస్తున్నాను, 160 ఎకర్ల ఏది వద్దు, నువ్వు రాజీనామా చేయి, నీకు దమ్ముంటే. ఎందుకు? ఇప్పుడే రాజీనామా చేయి, నువ్వు నా మీద గెలు, నేను నామినేషన్ ఇస్తా అన్న ఆశస్సులతో మేము ముందుకెళ్తాం, నీకు దమ్ముంటే ఒక అబ్బామ్మకు పుడితే నువ్వు పోటీ చేయరా నా మీద, ఇప్పుడు గెలు. ఎన్నాళ్ళు గెలిచానంటున్నావు కదా, ఎన్నాళ్ళు మా మీద గెలిచాము మేము ఓడిపోయాము. కొంతమంది విమర్శకులు చెప్తారు 10 సార్లు అచ్చెన్నాయుడు మీద ఓడిపోయిన కుటుంబం, ఎర్రనాయుడు మీద ఓడిపోయిన కుటుంబం. 10 సార్లు ఓడిపోయినా ఇంకా గుండెలో ఇంకా ధైర్యం పోలేదు, అదరలేదు, బెదరలేదు, ఇంకా కసి ఆ వగరు పోలేదు మాలో. అదే కానీ నీవైతే, అచ్చెన్నాయుడు అయితే ఈ పార్టీకి ఎక్కడో వెళ్ళి ఏ థియేటర్ దగ్గర శనక్కాయలు అమ్ముకుని ఉండేవారండి, 2 ఎకరాలు భూమి గడి, అక్రమాస్తులు 1000 కోట్లు సంపాదించారు, ఇంత సుదీర్ఘ కాలంలో ఒక్కరికొక్కటి చేసింది లేదు. చెప్పమనండి, ఎర్రన్నాయుడికి కానీ, చనిపోయాడు ఆయన గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు అనుకోండి, అచ్చెన్నాయుడు కానీ మా జిల్లాకు చేసిన ఒక పని చెప్పమనండి, ఒక్కటి ఇదిగో ఈ పని మేము చేసాం చెప్పమనండి. రోడ్లు, డ్రైన్లు, సీసీ రోడ్లు, ఈ కొళాయిలు ఎవరైనా వస్తాయి, ఇప్పుడు మేము చేయకపోయినా కొన్ని రొటేషన్లో వచ్చేస్తాయి, అవి ఒక శాశ్వతంగా మర్చిపోనటువంటిది ఏదైనా చేశారా? మా శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రోగులు ఉన్నారు, వాళ్ళకి జగనన్న వచ్చిన తర్వాత 600 కోట్లతో కిడ్నీ ఆసుపత్రి, వాళ్ళకి వాటర్ సప్లై, మంచినీరు సప్లై, బ్రహ్మాండంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇలా వంశధారికి రాజశేఖర రెడ్డి గారు 1000 కోట్లు ఇచ్చి వంశధార, అలా నేను అడుగుతున్నాను, అలాంటివి ఏవేనా? ఎవడు నేను అడుగుతున్నాను కదా, ఎర్రన్నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ ఒక్కటి చేశామని మీ ఛానల్లో వచ్చి చెప్పమనండి, లేకపోతే వాడిని తీసుకురండి కూర్చోబెట్టండి, మీరు ఆ ప్రయత్నం చేయండి. అసలు నేను ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు మా జిల్లా వాసులకి ఏమీ చేయలేదు, చేసింది శూన్యమని నేను అంటున్నాను.
ఏదైనా ఏదైనా చేస్తుంటే ఆ పేపర్ రమ్మనండి, నేను ఆర్గ్యూ చేస్తాను. ఓకే, నేను ఎన్నోసార్లు చాలా ఛానల్స్లో కూడా మాట చెప్పాను, వాడు రాడు మీడియా ముందుకు రాడు, భయం. ఎందుకు భయం? పని రప్పించి చూడండి, మీరు పిలవండి, పిలవండి. దువ్వాడ శ్రీనివాస్ పిలుస్తున్నారు, మీ ఇద్దరికి ఒకే ప్లాట్ఫామ్ మీద కూర్చోబెడతాం, మీరు మాట్లాడాలని చెప్పండి. మీ ఇద్దరిని పక్క పక్క కూర్చొని చేయమంటారు ఇంటర్వ్యూ? చేయండి, చేస్తే కదా నేను అడుగుతాను. వాడి వాడి గూండా రాజకీయాలు, వాడి మర్డర్ రాజకీయాలు, వాడి వ్యభిచార రాజకీయాలు, వాడి నికృష్టుడు ఎంత నికృష్టుడు అనేది అడుగుతాను నేను. అతడికి రమ్మనండి, నన్ను అడగమనండి. నేనేం తప్పు చేశాను? వాళ్ళతో ఈ 30-40 సంవత్సరాలుగా మేము ఫైట్ చేస్తున్నాం కదా మా కుటుంబం, మేమేం చేసాం కూడా అడగమనండి. ఐ విల్ కమ్ విత్ ఆల్ ఆన్సర్స్, బట్ కెన్ హీ కమ్ బిఫోర్ మీ విత్ హిజ్ రిప్లైస్? కెన్ హీ ఫేస్ మీ? ఫోన్ నేను ఇప్పుడు సవాల్ చేశాను మీ ఛానల్ ద్వారా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నీకు దమ్ముంటే రాజీనామా చేసి నా మీద గెలవగలవా? తర్వాత 160 సీట్ల సంగతి చూద్దాం, నీకు గెలిచే దమ్ముందా? రేపు ఎలక్షన్స్ లో గెలుస్తా. ఎలక్షన్ వరకు ఎందుకు? ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, 160 అని చెప్తున్నాడు కదా, ఇప్పుడే రాజీనామా చేసి చేయమంటారు మీరు? ఎస్, ఇప్పుడు రమ్మంటున్నా, ఇప్పుడు రమ్మనండి, చేయమనండి, చూస్తాను. వ్యవస్థలు, రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అన్నీ కూడా వీళ్ళ చేతుల్లో గత 40 సంవత్సరాలుగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఆటలు సాగాయి.